మూడు పదిహేడులో చాలా మంది అపార్థం చేసుకుంటారు ఇక్కడ భౌతిక మరణం కూడా పండు తిన్నాకొచ్చిన శాపం అనుకుంటారు చాలా మంది కానీ అక్కడ దేవుడు ఏమంటున్నాడు చూడండి ఇక్కడ రాయబడిన వచ్చిన వాళ్ళు దేవుడు ఆదాముని శపించేసిన తర్వాత నీవు నేలకు తిరిగి చేరు వరకు అంటాడు అంటే నీ నేలకు తిరిగి చేరాలనేది ఏంటట నియమం ఎవరో ఏమో గాని ఈ వీడియోలో నిలబడి మాట్లాడుచున్న బోధకుడు అది కాండ మూడు పదిహేడులో ఇక్కడ చాలా మంది అపార్థం చేసుకుంటారని చెప్పారు అయ్యా మీరే అపార్థం చేసుకున్నారు నీవు నేలకు తిరిగి చేరు వరకు అంటాడు నీవు నేలకు తిరిగి చేరాలన్నది ఏంటట ఈ బోధకుని ప్రకారము నియమము నియమము అని ఎవరు చెప్పారు నేలకు తిరిగి చేరాలన్నది నియమము అనేది మూడు పదిహేడు పంతొమ్మిది వచనాల్లో ఇక్కడ లేదే వేరే చోట అనగా ఆదికాండము ఒకటి రెండు మూడు అధ్యాయాలలో ఆ నియమం పెడుతున్నానని దేవుడు ఎక్కడైనా చెప్పాడా అలా చెప్పలేదే పండు తినక ముందే భౌతిక మరణం ఉందంటే దాని గురించి ఎక్కడ చెప్పబడింది ఆది కాండము ఒకటో అధ్యాయంలో దేవుడు సృష్టిని చేసినప్పుడు ఆదామును చేసిన తర్వాత ఇది చాలా మంచిగా ఉందని చెప్పాడు ఆది కాండము ఒకటో అధ్యాయం ముప్పై ఒకటో వర్షంలో ఇది చాలా మంచిగా ఉందని చెప్పాడంటే భౌతిక మరణం లేదు అని మనం గ్రహించాలి అంతేగాక భౌతిక మరణం ముందే ఉందని చెప్తే భౌతిక మరణం మంచిది అంటారా మీరు ఆ విధంగా భౌతిక మరణం చాలా మంచిది అయితే ప్రకటన గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయం ఇరవై ఏడవ వచనంలో ఆ వచనం ప్రకారము భౌతిక మరణం నూతన ఇరుశలంలో కూడా ప్రవేశించాలి కదా కానీ ప్రకటన గ్రంథం ఇరవై ఒకటి నాలుగులో మరణము దానికి సంబంధించి ఇహలోకములో ఉండే దుఃఖమైనను ఏడుపైనను వేదనైనను ఇక ఉండదు అని వ్రాయబడి ఉంది దీని ద్వారా ఏం తెలుసుకుంటామంటే భౌతిక మరణం ముందుగానే లేనందుకు దేవుడు చాలా మంచిదిగా ఉందని ఆది కాండము ఒకటి ముప్పై ఒకటిలో చెప్పాడు ఆ తరువాత రెండవ అధ్యాయంలో ఆదాముకు ఒక ఆజ్ఞ ఇస్తాడు ఆది రెండవ అధ్యాయము పదహారు పదిహేడు వచనాల్లో మరియు దేవుడైన యహోవా ఈ తోటలో నున్న ప్రతి వృక్ష ఫలమును నీవు నిరభ్యంతరముగా తినవచ్చును అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు నీవు వాడు వాటిని తిని దినమున నిశ్చయముగా చచ్చదవని నరుని ఆజ్ఞాపించను అంతకు ముందు మరణమును గూర్చిన ప్రస్తావన లేదు పండు తినకూడదు తింటే ఖచ్చితంగా మరణిస్తావని హెచ్చరించాడు అంతేగాక పండు తిన్న తర్వాత ఆదామును ఉద్దేశిస్తూ దేవుడు ఏమన్నాడంటే నీవు నీ భార్య మాట విని తినవద్దని నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలములు తింటివి గనక నీ నిమిత్తము నేల శపించబడి ఉంది అని అన్నాడు కాని నీకు ఇంతకు ముందే ఉన్నా భౌతిక మరణం అనే నియమం ప్రకారము నేలకు తిరిగి చేరుతావు అనలేదు నీవు నేల నుండి తీయబడివి అనగా నేల మంటితో సృష్టింపబడ్డావు కనుక నేలకు చేరుతావు నీవు మన్నే అంటే మంటితో సృష్టింపబడ్డావు కనుక తిరిగి మన్నైపోదు అని చెప్పాడు తిరిగి అనే పదము నియమానికి కాదు గాని ఆయన మంటితో సృష్టింపబడిన విషయాన్ని మాట్లాడుతూ నీవు తిరిగి నేలకు చేరుదు అని చెప్పించాడు ఈ విధంగా కాకపోతే భౌతిక మరణం ముందే ఉన్నట్లయితే ఈ బోధకుని వల్ల వక్రీకరించే వారు ఏమి చెప్పాలి అంటే ఆదాము దేవుని ఆజ్ఞను ఉల్లంఘించినప్పటికీ దేవుడు ఆదామును శపించలేదు ఎందుకంటే ఈ బోధకుని ప్రకారము ఆదాముకు ఇంతకు ముందే భౌతిక మరణం ఉంది కనుక దేవుడు ఆదామును శపించకుండా నీకు ఇంతకు ముందే ఉన్న పరిస్థితుల్లో కొనసాగమని ఆశీర్వదించాడు ఈ విధంగా వక్రీకరించడము కేవలము ఇలాంటి బోధకులకే సాధ్యము ఇక వాటి వివరణ చూద్దాం ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి అని అన్నాడు అంటే ఈ ఆజ్ఞను దేవుడు ఎప్పుడు ఇచ్చాడు దేవుడు ఈ ఆజ్ఞను ఆదాముకు ఆది రెండవ అధ్యాయం పదిహేడు వర్షంలో ఇచ్చాడు అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు నీవు వాటిని తిని దినమున నిశ్చయముగా చచ్చదవని నరుని కాజ్ఞాపించెను ఈ ఆది కాండము రెండు పదిహేడులో ఉన్న ఆజ్ఞ అతిక్రమం వలన కలిగే పర్యవస చచ్చదవు అన్న మాటకు నెరవేర్పు ఆది కాండము మూడవ అధ్యాయం పంతొమ్మిదిలో చూస్తాము అది ఏంటంటే ఖచ్చితంగా చచ్చదవు అంటే నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కాచి ఆహారము తిందువు ఏలైన నేల నుండి నీవు తీయబడితేవి నీవు మన్నే గనక తిరిగి మన్నైపోదు అని చెప్పాను ఇది మంటి నుండి సృష్టించబడిన ఆదాము మంటికి చేరడం అనే భౌతిక మరణము గురించి చెప్పబడింది కానీ నియమము గురించి కాదు ఆది కాండము మూడవ అధ్యాయం ఇరవై మూడు ఇరవై నాలుగులో అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి అనగా ఇక్కడ ఉన్న ఈ వచనము పండు తిన్న తర్వాత వారిని ఏదైనా తోట నుండి వెళ్ళగొట్టాడు ఇది దేవుని సన్నిధిని కోల్పోయి ఆయన నుండి వేరైపోవడం అనే ఆత్మీయ మరణమును సూచిస్తుంది కనుక ఆజ్ఞ ఉల్లంఘన తర్వాతనే భౌతిక మరణము మరియు ఆత్మీయ మరణము రెండు సంభవించాయి